హెయిర్ ఫాల్తో బాధపడుతున్నారా బెటర్ వారి హెయిర్ గమీస్ వాడండి చుట్టూ రాలడం తగ్గించుకోండి వివరాలకే డిస్క్రిప్షన్ చేయండి అడావుడిగా ఆర్భాటంగా జాతీయ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నామని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చాడు కేసీఆర్ ఇక అప్పటి నుంచి మొదలైన కష్టాలు ఏ ముహూర్తాన బీఆర్ఎస్కి ప్రారంభించాడో కష్టాల కడలిలో పార్టీ ఎప్పుడూ ఎదుర్కోలేని ఎదుర్కొనని సంక్షోభంలో పడింది ఒక పక్క కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ కుంభకోణం సిబిఐఈడీ విచారణ అది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా జాతీయ స్థాయిలో ఢిల్లీలో అంతర్జాతీయ స్థాయిలో కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీని ప్రతిష్ట దిగజార్చేలా ఉంది ఇక మరోపక్క ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను పరీక్షల వ్యవహారం అప్పట్లో మధ్యప్రదేశ్లో ఒక పెద్ద కుంభకోణం జరిగింది వ్యాపం కుంభకోణం అని ప్రభుత్వ ఉద్యోగుల నియామకంలో దేశంలో అతిపెద్ద కుంభకోణం వ్యాపం కుంభకోణం ఇక దాని తర్వాత ఇదే అనుకోవాలి కంచే చేను మేసిన విధంగా సర్వీసు కమిషన్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులు వాళ్ళే పేపర్ లీక్ చేసి వాళ్ళే పరీక్ష రాసి వాళ్ళే మార్కులు ఆ విధంగా ఈరోజున నిరుద్యోగ యువత ముప్పై లక్షల మంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మాకు ఉద్యోగాలు కావాలి అని నమోదు చేసుకున్నారు వాళ్ళ ఆశలన్నీ అడియాశలైనవి ఇప్పటి వరకు ఆరు పరీక్షలు నిర్వహించిన మళ్ళీ కథ మొదలుకొచ్చే వ్యవహారంలా ఉంది ఈ గ్రూప్ వన్ పరీక్ష ప్రిలిమ్స్ రద్దే కాకుండా ఇప్పటి వరకు జరిగిన అన్ని పరీక్షలు రద్దయ్యే అవకాశం కూడా లేకపోలేదు ఆ విధంగా నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారు ఆవేశము ఆక్రోశము ఆవేదన పేదరికంతో కొట్టుమిట్టలాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు బాగుపడతాయి నిధులు నియామకాలు నీళ్ళని నినాదంతో వచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఈరోజు నియామకాల వ్యవహారంలో గత తొమ్మిది సంవత్సరాలుగా కూడా ఎక్కడా నిరుద్యోగ యువత తృప్తిపడే విధంగా ఉద్యోగాలు లేకుండా అన్నమో రామచంద్ర అని ఆకలితో అలమటిస్తున్నారు నిరుద్యోగ యువత కనీసము నెలకి మూడు వేల నూట పదహారు రూపాయలు నిరుద్యోగ ఇస్తానంటే అది కూడా లేదు కేవలం ప్రకటనలకే పరిమితం ఈ రోజున తల్లిదండ్రుల దగ్గర పాకెట్ మనీకి అభ్యర్థించవలసిన పరిస్థితి ఉద్యోగాలు పెట్టుకోవడానికి దరఖాస్తులకి తల్లిదండ్రుల మీద ఆధారపడటం లైబ్రరీలో రీడింగ్ రూములో కూర్చుని చదువుకోవటం కోసం తండ్రి మీద తల్లి మీద ఆధారపడటం ఎక్కడికైనా ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే మళ్ళీ అమ్మా నాన్న అని చెయ్యి ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ యువత కొట్టుమిట్లాడుతున్నారు ఈ రెండు కూడా బీఆర్ఎస్ పార్టీకి వా ఆ పార్టీ యొక్క అప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయి రాజకీయంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది రెండు వేల పదిహేడులో కేసీఆర్ అదిగో ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా మూడో ఫ్రంట్ పెడుతున్నా మూడో ఫ్రంట్ దేశంలో ప్రజలు కాంగ్రెస్ వద్దంటున్నారు దేశంలో ప్రజలు బీజేపీ వద్దంటున్నారు ఫెడరల్ ఫ్రంట్లో మూడో మూడో ఫ్రంట్ ప్రాంతీయ పార్టీలన్నీ కలిసి ఒక వేదిక మీదకి వస్తాయని రెండు వేల పదిహేడులో కాస్త అడావుడి చేశాడు ఎవరు కలిసి రాలా సరే వదిలేసి ఆయన ఒంటరిగా శాసనసభకు పార్లమెంట్కి పోటీ చేయడం జరిగింది ఇప్పుడు కూడా ఏ ముహూర్తాన్ని బీఆర్ఎస్ అని ప్రారంభించారో జాతీయ స్థాయిలో ఏ ఒక్క పార్టీ కూడా కలిసి వచ్చే పరిస్థితి లేదు అన్ని రాజకీయ పార్టీలు దేశంలో కాంగ్రెస్ పార్టీ తోకబట్టుకునే ఉన్నాయి వాళ్ళు నిర్మోహంగా కేసీఆర్కి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే చెప్పారు సరే ఎన్నికలైపోయిన తర్వాత అప్పుడు చూద్దాం ప్రస్తుతానికి మాత్రం మేము కాంగ్రెస్ పార్టీతోనే పొత్తు పెట్టుకుని ఉన్నాం కాంగ్రెస్ పార్టీ యూపీఏతో ఉంటామని కరాఖండిగా చెప్పారు తమిళనాడులో స్టాలిన్ చెప్పాడు అంటే డిఎంకే పార్టీ కాంగ్రెస్తో ఉంటుంది అట్లాగే మహారాష్ట్రలో ఎన్సిపి పవార్ ఆయన కూడా నేను కాంగ్రెస్తోనే ఉంటా అన్నాడు అలాగే శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గం కూడా కాంగ్రెస్తోనే ఉంది ఇక ఉత్తరప్రదేశ్ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ అక్కడ సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ ఆయన ఇంకొక కొత్త కూటమికి తెరదింపుస్తున్నాడు ఇప్పుడు అఖిలేష్ యాదవ్ ఇప్పుడు ఇంకోటి ఆయన మరో ప్రాంతీయ పార్టీల కూటమి అంటున్నాడు అఖిలేష్ యాదవ్ మార్చి నెలలో బెంగాల్కి వెళ్ళాడు పశ్చిమ బెంగాల్కి వెళ్ళి కలకత్తాలో మమతా బెనర్జీని కలిసి వాళ్ళిద్దరూ సూత్రప్రాయంగా తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ రెండు కలిసి ఒక కూటమిని ఏర్పరచాలని ఒక నిర్ణయానికి వచ్చారు మమతా బెనర్జీ ఒరిస్సాలో బీజేడీ బిజు జనతా దళను కూడా కలుపుకుని ప్రస్తుతానికి రెండు పార్టీలైతే సూత్రప్రాయంగా ఒక వేదిక మీదకు వచ్చారు సమాజ్వాదీ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు భారత బిజు జనతా కూడా దీంతో కలుస్తుందని ఆశిస్తున్నారు కలిసి వచ్చి ఇతర ప్రాంతీయ పార్టీలతో ఒక కూటమి ఏర్పరచాలి అని వాళ్ళ వ్యూహం ఇక జార్ఖండ్కి వెళ్తే ఆ జార్ఖండ్ ముఖ్యమంత్రి ఏ ముహూర్తాన్ని కేసీఆర్ బీజే బీఆర్ఎస్తో కలిశాడో ఆయన కూడా పీకల్లో అవినీతిలో కూరుకుపోయి ప్రభుత్వమే రద్దయిపోతుందనే పరిస్థితికి వెళ్ళింది ఆయన మీద అనేకమైన అవినీతి ఆరోపణలు వచ్చి ఎప్పుడు శాసనసభ రద్దు చేస్తారో తెలవని పరిస్థితిలో జార్ఖండ్ ఉంది ఇక బీహార్లో బిజు జనత జేడియు అక్కడ నితీషు ఆయన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీతో ఆర్ఎల్డి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళ అధికారాన్ని చలా అంటే జనతా దళు వాళ్ళు కాంగ్రెస్ని యాదవ్ పార్టీ వాళ్ళను వదిలి వచ్చే పరిస్థితి లేదు రాష్ట్రీయ లోక్ దళ్ళ ఇంకా లలు ప్రసాద్ యాదవ్ని పట్టుకుని వేలాడుతున్నాడు ఆయన నితీష్ ఇక ఇప్పుడు మిగిలిన రెండు అవినీతి ముద్రపడి కోర్టుల చుట్టూ తిరుగుతూ దర్యాప్తుల సంస్థల చుట్టూ తిరుగుతున్న రెండు పార్టీలు దేశంలో అంటే ఉత్తరాదిన ఆమ్ ఆద్మీ పార్టీ దక్షిణాదిన ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలతో కలవాలంటే భయపడుతున్నారు ఏమో మన మీద కూడా అవినీతి పడుతుందేమో మనకు కూడా లిక్కర్ కొంభకోణంలో ఏమైనా వాటా ఉందని మన మీద కూడా ప్రజలు విశ్వాసం కోల్పోతారేమనే భయానికి జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఈ రెండు పార్టీలకు దూరంగా ఉంటున్నారు వేచి చూచే ధోరణిలో ఉన్నారు కానీ బహిరంగంగా ఈ రెండు పార్టీలకు మద్దతు ఇవ్వడానికి ఎవరు కూడా ముందుకు రావటం లేదు ఈ రోజున ప్రతిపక్షాల పరిస్థితి అయోమయం గందరగోళం ఇక సోనియా గాంధీ ఏదో పెద్దరికంగా ఉంది ఆ మాట అందరు వింటారంటే ఆమె రాజకీయాల్లోంచి విరమించుకుంది ఈ రాహుల్ గాంధీ ఆయనేమో అంటారు ఆయన్ని ఆయన పెళ్ళి కూడా చేసుకోలేదు పెళ్లి చేసుకోమంటే ఇంకెప్పుడు చేసుకుంటాడు నలభై ఐదేళ్ళు దాటేసినాక పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాడు లేదు సమయం సందర్భం వచ్చినప్పుడు నన్ను గౌరవించే నా పార్ట్నర్ లభించినప్పుడు నేను చేసుకుంటా అంటాడు ఆయన రాహుల్ గాంధీకి అంత సమర్థత లేదు అని రాజకీయ విశ్లేషకులు భావించటమే కాదు మోదీ లాంటి ఒక దేశీ నేత అంటే దేశానికి ప్రధానే కాదు ఆయన్ని ఈరోజు విశ్వనేతగా పరిగణిస్తున్నారు అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మాజీ అధ్యక్షులు ట్రంప్ లాంటి వాళ్ళు కూడా మోదీని దణాలు పెట్టి కీర్తించే పరిస్థితికి వచ్చింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఈరోజు భారత్ని గౌరవిస్తున్నారు భయపడుతున్నారు మన ఆర్థిక ఎదుగుదలను చూసి ఓరవలేకపోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ముందుకి అడుగులు వేస్తుందా లేదు రెండు వేల పదిహేడులా ఎందుకు వచ్చిందిలే దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనకు సహకరించడం లేదు అని ఒక్క తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అని వేచి చూడవలసిన అవసరం ప్రశాంత్ కిషోర్ ఆర్భాటంగా వచ్చాడు అన్నీ నేనే అన్నాడు ఆయన సర్వేలు నిర్వహిస్తున్నాడు ఒకనొకప్పుడు కేసీఆర్కి సర్వేల మీద బయట వ్యక్తుల మీద నమ్మకం ఉండేది కాదు హయ్ నాకు నలభై ఏళ్ళ రాజకీయం అనుభవం ఉంది వాడెవడు పీకేవాడు ఏం పీకుతాడు నన్ను ఆయన రాజకీయాలను ఏం పీకుతాడన్న వ్యక్తి ఆయన సలహాదారుడుగా వ్యూహకర్తగా పెట్టుకుని సర్వేలు చేయించి ఈ బీఆర్ఎస్ పార్టీ ఆయన ఒక సలహా తీసుకున్నాడు ఇప్పుడు చూస్తుంటే ప్రశాంత్ కిషోర్ కూడా దూరం అయ్యాడు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ప్రకాష్ రాజ్ సినీ నటుడు ప్రకాష్ రాజ్కి కేసీఆర్ కుటుంబానికి అవినాభావ సంబంధం ఉంది చాలా సన్నిహితంగా ఉంటారు ప్రకాష్ రాజ్ ఎజెండా ఏంటంటే బీజేపీకి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకం ఆయన కేసీఆర్తో కలిపి మహారాష్ట్ర ఆనాడు ఉద్ధవ్ థాక్రే ముఖ్యమంత్రిగా ఉంటే మహారాష్ట్ర వెళ్ళాడు తదుపరి కర్ణాటక కూడా కేసీఆర్తో కలిసి వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి ఆయన తండ్రి దేవేగౌడను కలవటానికి ప్రకాష్ రాజు కేసీఆర్ వెంట వెళ్ళాడు అప్పుడు ప్రకాష్ రాజు గురించి కొన్ని ఊహాగానాలు వచ్చినాయి ఆయన రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలు వచ్చినాయి ఒక ఉన్నతమైన పదవి బీఆర్ఎస్ పార్టీలో ఇస్తారు లేదా తెలంగాణ రాష్ట్రంలో ఒక నామినేటెడ్ పదవి పెద్ద పదవి ఇస్తారని ఊహాగానాలు వచ్చినాయి ఆయన కూడా ఎక్కడ కనపడటం లేదు ప్రకాష్ రాజు ఎక్కడ కనపడటం లేదు ఈ పీకే ప్రకాష్ రాజులు ఒకప్పుడు ఎంతో సన్నిహితంగా ఉండి రోజు కేసీఆర్ పక్కనుండే వ్యక్తులు ఈరోజు కనుమరుగయ్యారంటే ఏంటి జరిగింది అని ఒక ప్రశ్నార్థకమైంది మేలో కర్ణాటకలో శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ జేడిఎస్ కుమారస్వామి పార్టీ కలిసి తెలంగాణ రాష్ట్రానికి చుట్టుపక్కల ఉండే జిల్లాల్లో కలిపి పోటీ చేయాలి పొత్తు పెట్టుకుని పోటీ చేయాలని ఆలోచనలు ఉన్నారు కానీ ఈ సర్వీస్ కమిషన్ కుంభకోణం లిక్కర్ కుంభకోణం ఈ రెండింటి దెబ్బకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం అందరూ కూడా ఆత్మరక్షణలో పడ్డారు ఎలా ఎన్నికల ముందు గ్రూప్ వన్ గ్రూప్ టూ పరీక్షలు ఈ ప్రవే ఈ పరీక్షలు నిర్వహించగలమా ఫలితాల సంగతి దేవుడికి ఉన్నది ఆరు నెలల సమయం ఆరు నెలలైన తర్వాత అక్టోబర్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది ఎన్నికల నోటిఫికేషన్ వస్తే అప్పుడు కొన్ని అడ్డంకులు వస్తాయి న్యాయపరమైన చిక్కులు వస్తాయి కనుక ఈ ఆరు నెలల సమయంలో ఇరవై ఆరు నోటిఫికేషన్లు ఇరవై మూడు వేల పోస్టులు ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ గ్రూప్ టూ అసలు పరీక్ష నిర్వహించగలమా లేదా అని తలమునకలై ఉన్నది బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కుటుంబం దీంట్లో బిజీ అయిపోయి కర్ణాటక రాజకీయం మీద దృష్టి సారించటంలా ఆయన కుమారస్వామి పాత స్నేహితులు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే బాగుంటుంది బీఆర్ఎస్తో కొన్ని సీట్లు ఇచ్చినా కాంగ్రెస్ని ఆయన వదులుకునే పరిస్థితి లేదు ఒకవేళ పోటీ చేసినా అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ బీఆర్ఎస్ జనతా ఎస్ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో తప్పుడు సంకేతాలు వెళ్ళిపోతాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే అవి రెండు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా పొత్తు పెట్టుకుంటాయనే సంకేతాలు వెళ్తాయి అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగిస్తుంది అందువల్ల కుమారస్వామి జేడిఎస్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్ ఆ కూటమిలో చేరే అవకాశాలు తక్కువ సరే ఒంటరిగా వెళ్ళి బీఆర్ఎస్ కర్ణాటకలో పోటీ చేస్తే సాధించేదేంటి తెలంగాణ రాష్ట్రంలోనే క్లిష్ట పరిస్థితిలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నేల విడిచి సామునే పద్ధతిలో సొంత రాష్ట్రమైన తెలంగాణలో పట్టుకోల్పోయి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి సాధించేది ఏంటి అని ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది ఏ విధంగా చంద్రబాబు నాయుడు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ని వీడి అనవసరంగా తెలంగాణలో కాలుపెట్టి చక్కగా జరుగుతున్న సంసారం కుటుంబం లాంటి జనసేన బీజేపీని వదిలి అన్న ఎన్టీ రామారావు ఏ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టాడో తెలుగుదేశం ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ కమ్యూనిస్టులు తెలుగుదేశం అని మహాకూటమి ఏర్పరిచి తెలంగాణలో కాలుపెట్టి ఒళ్ళు కాల్చుకుని అది కేసీఆర్కి కలిసి వచ్చిన అంశం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో కాలు పెట్టకపోతే ఆనాడు టీఆర్ఎస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు అదిగో చంద్రబాబు నాయుడు వచ్చాడు రెండు వాళ్ళ వాళ్ళ కూటమి గెలిస్తే మళ్ళీ రెండు రాష్ట్రాలు కలిసిపోతాయి మనం కష్టపడి పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమం చేసి సాగరహారం ఆహారం మిలియన్ మార్చి ఇలాంటి అనేక ఉద్యమాల ద్వారా పన్నెండు వందల మంది బలిదానాల ద్వారా మనం సాధించుకున్న తెలంగాణని మళ్ళీ ఏకం చేస్తాడు చంద్రబాబు నాయుడు అని సెంటిమెంట్ రెచ్చగొట్టి గెలిచాడు ఇప్పుడు అలాంటి సెంటిమెంట్ లేదు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఎటువంటి బలం కానీ పట్టు కానీ ఆదరణ కానీ లేదు తెలంగాణలో చంద్రబాబు నాయుడు వచ్చి ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ ఓడిపోవడం తథ్యం కనుక ఏదో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉన్నది ఉన్నది అనుకోవడం కేవలం మిథ్య మాత్రమే నామక పేరుంది కార్యాలయాలున్నాయి భవనాలున్నాయి అంతవరకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఉంది అంతవరకు మాత్రమే కానీ ఆ పార్టీని ఎవ్వరూ మద్దతు ఇచ్చి సహకరించే పరిస్థితి లేదు ఇక కేసీఆర్ మహారాష్ట్రకి వెళ్ళాడు అక్కడ సమావేశాలు పెట్టాడు సమావేశాలు పెట్టి మహారాష్ట్ర స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా పోటీ చేయడానికి సిద్ధపడ్డాడు ఈ బీఆర్ఎస్ పార్టీ చూడగానే ఇతర రాష్ట్రాల్లోనే నాయకులు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అందరూ కూడా వాళ్ళు చూసేది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మనకు ఆర్థిక వనరులు సమకూరుస్తారు సంచి నిండా డబ్బులేసిస్తారు కనుక మనం దాన్ని అనుభవించవచ్చు అనుభవించు రాజా అనుభవించు అనే విధంగా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఇవ్వబోయే నిధుల కోసమే ఇతర రాష్ట్రాల నాయకులు ముందుకొస్తున్నారు కానీ ఇదేదో బీఆర్ఎస్ పార్టీ బట్టగడుతుంది ఇదేదో ఉపయోగపడే పార్టీ అనేది వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ ఏ పార్టీ అయినా డబ్బులు ఇస్తానంటే ఎవరైనా రావడానికి సిద్ధంగా ఉంటారు మీ కార్యాలయానికి డబ్బులు ఇస్తాను కార్యాలయ నిర్వహణకి ఇస్తాను వాహనాలకు ఇస్తాను ఖర్చులకిస్తానంటే ఏ పార్టీ పెట్టినా ఎవరైనా వస్తారు కనుక రెండు వేల పదిహేడులా మళ్ళీ ఏమైనా కేసీఆర్ పునరాలోచన చేసే అవకాశం ఉందా ప్రస్తుతానికి సమయం తక్కువ ఇప్పుడే పీకల్లో సమస్యల్లో కొట్టుమిట్టలాడుతూ ఇది వదిలిపెట్టేసి సర్వీస్ కమిషన్ పరీక్ష నిర్వహణ చేయకుండా ఈ కవితమ్మ కేసులో సరైన సలహాలు సంప్రదింపులు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే అవి రెండు బెడ్స్ కొట్టడం ద్వారా తెలంగాణలో అధికారం కోల్పోయే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే తెలుగు ప్రజలు వాళ్ళకి ఒక సెంటిమెంట్ ఉంది రెండు టర్ములు ఇస్తారు పదేళ్ళు ఒక పార్టీని ఎంపిక చేస్తారు ప్రభుత్వానికి ఓటేస్తారు ఇక రెండు సార్లు అయిపోగానే పదిసార్ పది సంవత్సరాలు అవగానే ఆ పార్టీ ఆ ప్రభుత్వాన్ని మార్చేస్తారు గత అరవై సంవత్సరాల చరిత్ర చూస్తే ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా పది సంవత్సరాలు దాటి రాజ్యపాలన చేసిన దాఖలాలు తెలుగు రాష్ట్రాల్లో లేవు కనుక కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి పదేళ్ళు అయిపోయినాయి మార్పు కోరుకుంటారు తెలుగు ప్రజల సెంటిమెంటు కనుక మూడవ టర్మ్ అధికారము ఏ పార్టీకి తెలుగుదేశంకి కాంగ్రెస్కి రాని హ్యాట్రిక్ బీఆర్ఎస్కి రావటం అనేది ప్రశ్నార్థకమే కవిత లిక్కర్ కుంభకోణ విషయంలో చాలామంది బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి పార్టీ అని ఒక నమ్మకం వాళ్ళకి కలగటం ముప్పై లక్షల నిరుద్యోగులు వాళ్ళెవ్వరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు ముప్పై లక్షల నిరుద్యోగులే కాకుండా వాళ్ళ తల్లి తండ్రి కనీసం తల్లి తండ్రి వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళ కడుపు మంట ఈ కొలువులకు ఉద్యోగాలకు పరీక్ష పెట్టడంలో వైఫల్యం చెందటం వల్ల అమాయకులైన గ్రామీణ ప్రాంతంలో ఉండే అమ్మా నాన్న ఈ నిరుద్యోగ యువత యొక్క అమ్మా నాన్న కూడా బిఆర్ఎస్ పార్టీ అంటే ఆగ్రహ ఉన్నారు వాళ్ళు ఒక అరవై లక్షలు నిరుద్యోగ యువత ఒక ముప్పై లక్షలు తొంభై లక్షల ఓట్లు ఇవి బీఆర్ఎస్ పార్టీకి రాకుండా పోతాయి కొన్నిళ్ళల్లో ఈ నిరుద్యోగ యువత యొక్క అన్న చెల్లెలు అక్క వాళ్ళ ఓట్లు కూడా ప్రభుత్వ వ్యతిరేకత వల్ల పడే అవకాశం లేదు వెరసి బీఆర్ఎస్ పార్టీకి ఒక కోటి ఓట్లు ఈ సర్వీస్ కమిషన్ అవకతవకల వల్ల పరీక్షలు సరిగా నిర్వహించలేని కారణం వల్ల నష్టపోయే అవకాశం ఉంది దాన్ని నష్ట నివారణ చర్యల కోసం తలమునుకలయ్య ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఆరు నెలలే మరి ప్రతిష్టాత్మకమైన గ్రూప్ వన్ గ్రూప్ టెన్ టూ పరీక్షలు నిర్వహించలేకపోతే ఈ నిరుద్యోగ యువత యొక్క ఆకాంక్షలు అపేక్షలు వాళ్ళ అసంతృప్తిని ఆగ్రహ జ్వాలలను ఆర్పే పరిస్థితి లేదు అందువల్ల తెలంగాణ రాష్ట్రంలోనే కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళటం పోటీ చేయటం ఇవన్నీ కూడా సాధ్యమేనా ఏ విధంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ని వదిలి తెలంగాణలోకి వచ్చి ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్మ పోరాట దీక్షలని నల్లవేషం వేసుకుని అలాగే కాంగ్రెస్ పార్టీతో కలిసి సోనియా గాంధీ రాహుల్ గాంధీతో మంతనాలు జరిపి దేశ రాజకీయాల్లో చక్రం దిప్పాలనుకున్న చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా చతికిల పడ్డాడో ఒక విధంగా కేసీఆర్కి గురువు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నాడు కనుక గురువుగారి బాటలో ఆయన చేసిన తప్పులే కేసీఆర్ కూడా చేస్తూ ఆ బాటలోనే అధికారాన్ని కోల్పోయే దిశగా బీఆర్ఎస్ కేసీఆర్ అడుగులు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు ఏది ఏమైనా నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కార్యక్రమాలు మహారాష్ట్ర కర్ణాటక ఉత్తరాదికి వెళ్ళాలి సభలు పెట్టాలి సమావేశాలు పెట్టాలి మహాసభలు పెట్టాలని ఆ ఊపు ఆ యొక్క ఉద్రేకం ఆ ఒరవడి తగ్గింది రెండు వేల పదిహేడులో ఏ విధంగా ఫెడరల్ ఫ్రంట్కు తూచ్ అన్నాడో బీఆర్ఎస్ కేవలం సమయాభావం వల్ల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఎన్నికల్లో సొంత రాష్ట్రానికే పరిమితం ఇరవై నాలుగు ఎన్నికలైన తర్వాత చక్రం దిప్పుతామని బీఆర్ఎస్ పార్టీ తోకముడిచే అవకాశం కూడా లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఏమైనా ఊహించని విధంగా ఈ కవిత లిక్కర్ కుంభకోణాన్ని ముందు ఊహించాడు కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ సర్వీస్ కమిషను పేపర్లు లీక్ అవ్వటం అనేది ఒక పిడుగుపాటైంది బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ చూసినా గ్రామాలు పట్టణాలు ఎక్కడ చూసినా సొంత పార్టీ కార్యకర్తలు శ్రేణులు నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏంటన్నా మనము నియామకాలు కొలువుల కోసం ఇంటికి ఒక కొలువిస్తామన్నా ఉన్న ఉద్యోగాలు నింపడానికి సక్రమంగా పరీక్ష కూడా నిర్వహించలేని పరిస్థితిలో ఉన్నావేంటని కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు కూడా మదనపడుతూ ఆత్మ విమర్శన చేసుకుంటూ ఈ పార్టీ గట్టెక్కేనా మూడవసారి అధికారంలోకి వచ్చానా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎంపీలు అందరూ కూడా వేచి చూచే ధోరణిలో ఉన్నారు ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉన్న ఏ నాయకులైనా వాళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చారు తెలుగుదేశం నుంచి వచ్చారు ఒకరిద్దరు కమ్యూనిస్టులు వచ్చారు వాళ్ళందరి లక్ష్యం ధ్యేయం పదవే పరమావధి మేము పార్టీలు మారటం మాకు అలవాటే ఓటు రెండు పార్టీలు మారిన తర్వాత ఇంకో పార్టీ మారటానికి కూడా మేము సిద్ధమే బీఆర్ఎస్ పార్టీ గెలవదు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందంటే ఆ పార్టీలోకి వెళ్ళటానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నారు అక్టోబర్లో నోటిఫికేషన్ వచ్చే సమయానికి ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్సీలు ఆ పార్టీలో కొనసాగు కొనసాగుతారనేది ప్రశ్నార్థకమే ఇప్పటికే కొంతమంది ఈటెల రాజేందర్తో ఉన్న పరిచయాలతో ఆయనతో మాట్లాడుకుని కొన్ని శాసనసభ సీట్లకు లోక్సభ సీట్లకు అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ రిజర్వేషన్ కూడా చేయించుకున్నారు అన్నా మేము రాబోతున్నాం సమయం ఇవ్వు ఇది ఈ సీటు మాకేవు ఇంకెవరికి ఇవ్వద్దు మేము వస్తాం ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్ అక్టోబర్ అంటే ఇంకా నెలలు ఉంది ఇంకా ఆరు నెలల్లో వచ్చేస్తున్నామని ఆ విధంగా మంతనాలు సాగించారు ఈ రోజునున్న నాయకులకు ఎవ్వరికీ కూడా పార్టీ సిద్ధాంతాలు నిబద్ధత కేసీఆర్ మమ్మల్ని ఈ ఎమ్మెల్యే పదవి ఇచ్చాడు మంత్రి పదవి ఇచ్చాడు ఏమీ పట్టదు మళ్ళీ అదే పదవిలో కొనసాగాలి ఇరవై ఇరవై మూడు డిసెంబర్ తర్వాత కూడా అధికారంలో కొనసాగటమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి బీఆర్ఎస్లోకి వచ్చిన నాయకుల యొక్క లక్ష్యం పదవి లేకపోతే మొహం చూసేవాడు ఎవరు ఉండరు అధికారులు కూడా ఫోన్ కూడా ఎత్తరు అందువల్ల అధికారమే లక్ష్యం దిశగా చాలామంది బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు